గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ఒక్క మాట ఉందండి ఇరవై ఆరు మూడు యశయా గ్రంథం ఇరవై ఆరు మూడు ఒక్కసారి చూడండి ఎవని మనస్సుని మీద ఎవని మనస్సుని మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు అది దేవునికి స్తోత్రం గాక వీళ్ళు ఎవరి మీద ఆనుకొని ధైర్యంగా బోధించారు ప్రభు మీద ఆనుకొని దేవుని మీద ఆనుకున్న వాడికి ధైర్యం ఉంటుంది ఎంత భయంకర పరిస్థితుల్లో కూడా అర్థమైందా ఎందుకంటే ఆపత్కాలంలో డబ్బు అక్కరకు రాదు మనుషులు అక్కరకు రారు ఎవరు ఏ విధమైన అక్కరకు రా కానీ దేవుడు అన్ని వేళలా మనకు సమీపస్థుడై కాపాడటానికి నిరంతరం సమర్థుడై మనల్ని వెంటాడుతూ ఉంటాడు మనుషుల్ని నమ్ముకున్నాడు మరి దేనన్న నమ్ముకున్నాడు ఒకరోజు సిగ్గుపడే అవకాశం ఉందేమో గానీ జీవం గల దేవుని నమ్ముకున్నవాడు సిగ్గుపడే పరిస్థితి ఆయన రానివ్వడు ఇవ్వడు ఒకవేళ తాత్కాలికంగా కొంత అవమానం ఎదుర్కొన్నా అవమానపరిచిన వాళ్ళ ఎదుటే మళ్ళా తన బిడ్డ తలను పైకెత్తి వాళ్ళ తలలు దిగేటట్టు ఆయన చేయగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్తారా చేస్తాడు అట్లా కాబట్టి మనుషుల్ని నమ్మినోడు పాడవుతాడేమో కానీ దేవుని నమ్మినోడు పాడు కాడు గట్టిగా చెప్పండి చెప్పండి పాడు కాడు ధైర్యం పొందుతాడు పూర్ణ శాంతిని అనుభవించే అవకాశం ఉంది దేవుని మీద అనుకున్నోడికి సైతాన్గాడు ఎంత దుర్మార్గుడు అంటే ఈ ఒక్క మాట మనసు పెట్టి బాగా వినండి అంటే మిగిలినవి పోగొట్టమని కాదు ప్రత్యేకంగా వినండి ఏమీ లేని విషయాలనే తీసుకొచ్చి మనల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయటానికి వాడు చాలా కుట్ర చేస్తాడండి ఒక రోజులో నాలుగైదు రకాల విషయాలు తీసుకొచ్చి మనల్ని మానసికంగా కృంగదీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు మైండ్ గేమ్ ఆడతాడు వాడు మనకు మెంటల్ టార్చర్ చూపించడానికి ఎక్కువ ఇష్టపడతాడు సాతాను మళ్ళీ చెప్తున్నా మనకి మానసిక ఒత్తిడి కలిగించడానికి ఎక్కువ ఇష్టపడతాడు వాడు సమస్యలు నిజంగా మనం ఆలోచించి చుట్టు అంత సమస్యలు కావు అయినా సరే వాటిని భూతద్దంలో చూపించి నీ హృదయంలో నెమ్మది లేకుండా భయానికి గురయ్యేటట్టు వాడు తరచుగా ఏవో ఒక మాటలు నీ చెవిని పడేటట్టు చేసి నిన్ను అశాంతికి గురి చేసి మానసిక ఒత్తిడికి లోనైపోయి భయములో బ్రతికేటట్టు చేస్తాడు వాడు అందులో వాడికి చాలా ఆనందం ఉంది దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఒకటికి వంద సార్లు చెప్తా మర్యాదగా నీ ఎదుటికి దేవు సైతానగాడు తీసుకొచ్చే వాటి వేటి మీద కూడా నువ్వు లక్ష్య పెట్టకుండా నా మీద అనుకో ఏవన్నారా అని ఆయన ఉన్నాడు అను ఒక్కటే అను ఏదన్నా అని నా చెవికి ఏదన్నా వినబడని ఏ భయం ఏ సమస్య ఏ ఇబ్బంది ఏదన్నా రాని సరైన సమాధానం చెప్పగలిగేవాడు ఆయన ఉన్నాడు నాకేం ఇబ్బంది లేదు అని పలుకు అలాగనే నమ్ము అలాగనే ఉండు అప్పుడు నువ్వు నా శాంతిని అనుభవించగలుగుతావు అలా కాకుండా ఇటుపక్క వినబడేదానికి కదిలిపోయి ఇటుపక్క వినబడేదానికి కదిలిపోయి నువ్వు ఎంత కదులుతుంటే అంతగా వాడు తెచ్చి వినిపిస్తూ ఉంటాడు నీకు నువ్వు ఎంత కదిలిపోతావో ఎంత భయపడుతుంటావో అంతగా తీసుకొచ్చి నీకు అవి వినిపిస్తా ఉంటాడు వాడు మెంటల్ టార్చర్ అన్నమాట చివరికి నీకు పిచ్చెక్కినా డౌట్ లేదు ఎక్కిస్తాడు వాడు అలా ఎక్కినోళ్ళు చాలా మంది ఉన్నారు మానసిక ఒత్తిడికి తట్టుకోలేక మతి భ్రమించి దెబ్బతిన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నిటి నుంచి మనం తప్పించుకుని భయరహిత జీవితం పొందాలన్నా పూర్ణ శాంతిని అనుభవించాలన్నా ఆయన మీద ఆనుకోవటం ఒక్కటే మార్గం